రావాలనుకున్న గౌరీబందర్లో దిగేసి అక్కడ నుంచి మళ్ళీ మనము ఒక బస్సు పట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అది కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకైతే, అదే ఆంధ్ర నుంచి అయితే ఆంధ్ర అంటే ఇప్పుడు హైదరాబాద్ కానీ. అన్నా ఇది అత్తక్క ఎక్స్ట్రా టైం ఆగుతా, 1.5 hours అవుతుందా? మీరు మమ్మల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. నేను సంతోష్ అండి. ప్రజెంట్ మేమైతే మధుగిరికి వెళ్తున్నాము. రే ఎన్ని కిలోమీటర్స్? 45. సో వెళ్ళడానికి ఎంత లేదన్నా మాకు ఒక 1 hour పట్టచ్చు. రోడ్లు బాగాలేవు కొంచెం మధ్య మధ్యలో. సో వెళ్తూ వెళ్తూ ఇంక మాట్లాడుకుందాం. ఏరా బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి యాక్చువల్గా గూగుల్ మ్యాప్ ప్రకారం నాకు చూపిస్తుంది ఏంటంటే 1 hour 10 minutes చూపిస్తుంది, 45 kilometers. అంతకంటే ఎక్కువే అవ్వచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం దూరంగా, దూరం అంటే అది ఎలా అంటే రోడ్స్ బాగాలేవు. ప్రజెంట్ టెంపరేచర్ అయితే 17-18 ఉంది. మార్నింగ్ కొంచెం చల్లగా ఉంది అంతే. మరీ మధ్యాహ్నం అంటే కొంచెం 10 అలా అయ్యే టైంకి మరీ వేడైపోతుంది ఇక్కడైతే క్లైమేట్ మా ఊర్లో అయితే. సో మేము వెళ్తున్న ప్లేస్ ఆల్రెడీ చెప్పాను కదా, మధుగిరి అని. మధుగిరి వచ్చి మనకి కర్ణాటకలో ఉంది. సో అది తుంకూరు డిస్టిక్ కింద వస్తుంది. సో మనకి బెంగళూరు నుంచి 110 kilometers. సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి బెంగళూరుదే. సో నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఒకవేళ రావాలా అనుకునే వాళ్ళందరూ ఆ గౌరీబిందూరు, ఒకవేళ కర్ణాటక నుంచి రావాలనుకునే వాళ్ళు గౌరీబిందూరులో దిగేసి అక్కడ నుంచి మళ్ళీ మనము ఒక బస్సు పట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అది కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకైతే, అదే ఆంధ్ర నుంచి అయితే ఆంధ్ర అంటే ఇప్పుడు హైదరాబాద్ కానీ మన విజయవాడ సైడ్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే అట్లా వచ్చి హైదరాబాదు, అనంతపూరు, పెనుకొండ, తర్వాత మడకశీర, మధుగిరి అలా వెళ్ళాల్సి వస్తుంది వేరే రూట్. NH 44 మీద వచ్చి సో విజయవాడ అయినా కూడా సేమ్ అలానే వస్తుంది, ఆ సేమ్ రూట్లోనే రావాల్సి వస్తుంది. మనం ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుంటున్నాము. ఇప్పుడు అందరూ నా ఫ్రెండ్స్ అందరూ ఆపారు యాక్చువల్గా టీ బ్రేక్ అని. సో టీ బ్రేక్ కోసం ఏమ్రా పరికి పరికి ఇది తినేది కాదురా, అది తాగేది, అది తాగి తాగు. ఏమ్రా నీ బాధ? సో ఫ్రెండ్స్, ప్రజెంట్ టీ బ్రేక్ అయితే అయిపోయింది, మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతున్నాము. సంతోష్,
ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్ సంతోష్ అయితే యాక్చువల్గా మేము ఒక డిస్కషన్ చాలా చేసాము. ఏంటంటే ఏదైనా రైడ్ చేసినా ఒక కాస్ట్ పెట్టుకొని చేయలేదు. సో చాలా చాలా ఆలోచించి చాలా వరకు మేము ఇద్దరు డిస్కస్ చేసుకొని ఒక డెసిషన్కి అయితే వచ్చాము. సో ఆ కాజ్ ఏంటంటే వోకల్ ఫర్ లోకల్ అని, అంటే లీవ్ లైక్ ఏ లోకల్ రైడ్ లైక్ ఏ లోకల్. సో దీని అర్థం ఏంటంటే మేమైతే ఏ ట్రిప్ పోయినా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా సో మేమైతే మంచి రెస్టారెంట్లు హైఫై రేంజ్ రెస్టారెంట్లు ప్రిఫర్ చేయము. ప్రిఫర్ చేసేది మీడియం రేంజ్ లో రేంజ్లో ఉన్న హోటల్స్. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా సఫర్ అయిందంటే ఈ మీడియం రేంజ్ హోటల్స్, ఆ లో రేంజ్ హోటల్స్. సో వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంప్లీట్గా అదే. సో వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో వాళ్ళ కోసం మేము ఈ దీన్ని ఇలా ఇనిషియేటివ్ తీసుకున్నాము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మ్యాక్సిమం అంటే ఇంకా 99% వరకు అవే హోటల్సే అలాంటి చోటే తినాలని డిసైడ్ అయినాము. సో వాళ్ళకి కొంచెం ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తే, సో అంటే ఈ కోవిడ్ టైంలో వాళ్ళు ఏదైతే బ్యాడ్ ఫేస్ అయితే చూసారో, సో దాన్ని కొంచెం రీకవర్ చేయొచ్చు వాళ్ళు యాక్చువల్గా అయితే. సో మా తరఫున ఎంత చేయొచ్చు అనేది తెలీదు, బట్ అలా ఒక ఇనిషియేటివ్ అయితే మేము తీసుకున్నాము. ఈ కోవిడ్ టైం వల్ల వాళ్ళు చాలా వరకు చాలా బ్యాడ్ ఫేస్ అయితే చూశారు కాబట్టి. సో అందుకు మేము ఎక్కడికి వెళ్ళినా 99% మీడియం లేదా లో రేంజ్ హోటల్స్లోనే తినడం కానీ స్టే కానీ ఏదన్నా కానీ. సో హైఫై లేదా బడా రేంజ్లో ఉండే హోటల్స్ తినడానికి కానీ లేదా స్టే చేయడానికి కానీ అస్సలు ప్రిఫర్ చేయను. సో అది మా మోటో అయితే. సో ఈ కాస్ట్ పెట్టుకొని మేము ఇంకా చేయబోయే రైడ్స్ చాలా ఉంటాయి. సో కొన్ని రైడ్స్కి అయితే ఈ కాస్ట్తోనే చేయాలనుకుంటున్నాము. సో ఇదైతే మా తరపు నుంచి ఒక ఇనిషియేటివ్. సో దాన్ని మీరు కూడా ఫాలో అవుతారని హోప్ సో అనుకుంటున్నాము. సో రైడ్ అప్డేట్ వచ్చేపటికి ఇంకా మేమైతే 31 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మధిగిరికి. సో ఫ్రెండ్స్ మేము అలానే వచ్చాము. యాక్చువల్గా అయితే ఆ రోడ్ నుంచి ఇక్కడ రైడ్ తీసుకున్నాము. రైడ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ మళ్ళీ ఇలానే ఒకటే రోడ్డే, మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక రైడ్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ అంతే డెస్టినేషన్ రోడ్డు. ప్రజెంట్ మనమైతే మధిగిరి రీచ్ అయ్యాము టౌన్లోకి అయితే. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 3.9 కిలోమీటర్స్ చూపిస్తుంది. చార్జెస్సా ఏమీ ఓకే. అన్నా ఇది అత్తక్క ఎక్స్ట్రా టైం ఆగుతా? 1.5 అవర్ అవుతుందా? సరే అట్లయితే టిఫిన్ చేసుకొని లైట్ గా తినొచ్చు అంటారా? లైట్ తినండి, ఎక్కువ తినొద్దు. ఓకే పార్సల్ తీసుకోండి, మధ్య పోయింది ఖర్చు పట్టుకుంటాం. ఓకే. సో ఫ్రెండ్స్ అదే ఆయన చెప్తున్నాడు ఏంటంటే లైట్గా టిఫిన్ తినండి, హెవీగా అయితే తినద్దండి, మళ్ళీ మీరే టైర్డ్ అయిపోయినట్లు అనిపిస్తుంది, గచ్చిపోతుంటారు. లైట్గా ఏదన్నా తినేసి టిఫిన్ లాంటిది. తర్వాత బయలుదేరేది. టిఫన్ ఏ చిన్న హోటల్సే, పెద్దవంతలే చిన్న హోటల్స్ అంతే. అదే చెప్పాం కదా వోకల్ ఫర్ లోకల్ అని.
చిన్న హోటల్స్ లో మీడియం కేటగిరీ మేము ప్రిఫర్ చేసేదాము. సో ఫైనల్గా హోటల్ దగ్గరికి వచ్చాము. ఎందుకు ఫ్రెండ్ ఎక్కలేవా? ఫ్రెండ్ ఏదో చెప్పు, ఇంకోసారి చెప్పు. అంటే నేను ఒకవేళ ఎక్కలేకపోతే నువ్వు రికార్డ్ చేశాను కదా, చెప్పలేదు. 7:45 7:45 అని అంటారు ఫ్రెండ్. మళ్ళీ నువ్వు తెలిసి కూడా ఎందుకు అడుగుతావు ఫ్రెండ్? అన్నా ఏనిదే ఇడ్లీ? ఏ అందరికి ఇడ్లీ నేనా? ఏం రా అఖిల్, అందరికి ఇడ్లీ? అర్జున్ ఇడ్లీ అన్న, అందరికి మూడు మూడు ఇడ్లీలు ఇవ్వాలి. రెండు రెండు వేసిస్తా. రెండు రెండు ఇవ్వండి. ఏమవా టిఫిన్ తింటావా? టిఫిన్ తింటావా? తిను. సరే తిను. అన్నా రెండు ఇడ్లీ కట్టేయండి. పూరీనా ఇడ్లీనా? ఏమో పూరి అంట, పార్సల్ అంటే ఇడ్లీ తీసుకున్నాము. అంతే లైట్ ఫుడ్ తినేసి స్టార్ట్ చేయడమే అంతే. సో టిఫిన్ తినేసి తర్వాత స్టార్ట్ చేసేయడమే. దుడ్డ దుడ్డు 174 rupees అయింది మాకైతే బిల్లు. ఒక ఇడ్లీ 12 rupees అంట. పూరి పూరి ఎంత? పూరి అయితే 3 పూరీలు 20 rupees. వాడు తినిన టమోటా బాదు 25 rupees. ఎంత చెప్రా? సో అక్కడ పార్కింగ్ ఏరియాలో ఆయన ఉంటాయి కదా వాచ్మెన్, ఆయన అయితే సజెస్ట్ చేశాడు లైట్గా ఫుడ్ తినేసి టిఫిన్ లాంటిది, తర్వాత ఫ్రూట్స్ ఏదైనా స్నాక్స్ లాంటివి తీసుకుని వెళ్ళమని. సో అందుకే మేము స్నాక్స్ తీసుకోవడానికి వచ్చాము, ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకుని వెళ్ళేది డైరెక్ట్. సో మీరు చూస్తున్నట్లయితే ఇది ప్రైవేట్ బస్ స్టాండ్, ప్రైవేట్ బస్ స్టాండ్ కానుకొనే ఉంది యాక్చువల్గా అయితే ఈ ఫోర్ట్ అయితే. సో చాలా ఈజీనే మరి నడుచుకుని వెళ్ళడానికి, అంత ఏం లేదు, పక్కనే ఉంది బస్ స్టాండ్ పక్కనే ఉంది యాక్చువల్గా. ఎంత అంట ఆరెంజ్? 110. లేదులే ఫ్రెండ్, 110 మేము కూడా అనుకోండి. మామూలుగా ఎంత రేట్? మామూలుగా కూడా 100 లోపలే ఉంటుంది, కానీ 110 చాలా కాస్ట్. హిందూపూర్లో అయితే మన ఊర్లో అయితే 60-70 లోపల అంతే. యాపిల్ ఎంతనా? యాపిల్ కింద భయ ఎక్కేది ఎంత ఉంది? ఒక్కొక్కరికి యావరేజ్ గా 2 అనుకున్నా కూడా సరిపోవరా? 3-3 అనుకోవాలి. ద్రాక్ష తీసుకున్నాను. చాలా రేట్ అబ్బా. షాప్స్ ఏమి లేనందువల్ల డిమాండ్ వాళ్ళు చెప్పిన రేట్కే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే. ఫ్రెండ్ బేకరీ ఉంది, పదా మనం వాటర్ బాటిల్స్ తీసుకో. నా వాటర్ బాటిల్ నా ఏ బిస్కెట్స్? ఇవి రాగి బిస్కెట్టా? ఇంకంతేనా? ఏం చిరిగిత్తున్నా?
గుంత చెనిగిత్నాలైతే కాంగ్రెస్ చూడండి ఫ్రెండ్స్, కారము గేరము ఉప్పు గిప్పు అవసరమా? ఒకటి దాంట్లో ఫిల్ చేసేయండి. కోతులు ఉంటాయా పైన? ఏమన్నా కోతులు పైన లేవు? లేవా? కవర్ అయ్యండి అన్న. అట్లయితే చేతిలో పట్టుకుంటే, బ్యాగ్ లో పెట్టుకుంటే ముద్దు. ఒక కవర్ ఇచ్చిందండి, ఎందుకన్నా మంచిది అది. ఏ వేస్ట్ అన్ని ఒక కవర్ లో వేసుకున్నా. కోతులు అన్నావు కదా, మనం ఎక్కిన తర్వాత అందరూ నిన్ను చూపిస్తాం. సో ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో స్నాక్స్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్ గేట్లో వెహికల్ నంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి వస్తుంటుంది. ఇది గేట్ ఎంట్రన్స్. అది కే 01 ఇక్కడ ఇక్కడ పెట్టచ్చా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసాం. ఎంతమంది వచ్చారు, ఎన్ని బైక్స్, ఏంటి అని, ఏ ఊరు ఏంటి అని, నంబర్ అంతా డీటెయిల్స్ అక్కడ సెక్యూరిటీ దగ్గర ఇవ్వాలి. అది రూల్ అనుకుంటా. అండ్ మేము ఇప్పుడు పార్కింగ్ చేయడానికి, బైక్స్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం. బైక్స్ పార్క్ చేసిన వెంటనే మేము ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు కలుద్దాం. బాయ్. సో ప్రెజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇదే అన్నమాట పార్కింగ్ ఏరియా. అయితే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి మనం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసి అసలు సినిమా ఇక్కడే స్టార్ట్ అయ్యింది. ఏం పని రా తుప్పల్లో నీకు? సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే ఫోర్ట్ ఎంట్రన్స్ ఏరియాలో ఉన్నాం. ఇంకా ఫోర్ట్ గురించి పోతూ మాట్లాడుకుందాం. ఫోర్ట్ డీటెయిల్స్, హిస్టరీ ఏంటి అనేది. ఏ టైం వేసింది?